కుదిరితే వైసీపీ లేదంటే బీజేపీ, టీడీపీతో షర్మిల దోస్తీ నిజమేనా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయం బాగానే ఉంది అని సెటైర్లు పడుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆమె తమలపాకుతో కొట్టినట్లుగా రెండు ముక్కలు మాత్రమే విమర్శలు చేస్తారు. ఆ మీదట గత ప్రభుత్వం అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం బాగానే తూర్పార పడతారు. భారీ వరదలు వచ్చింది ప్రస్తుతం. దీనికి కారణాలు ఏంటో అందరికీ తెలుసు. ఆక్రమణల వల్లనే బుడమేరు పొంగి నివాసాల్లోకి వచ్చింది. ఆ పాపంలో ఉమ్మడి ఏపీని పాలించిన నాటి కాంగ్రెస్ నుంచి టీడీపీ వైసీపీ అందరి పాత్ర ఉంది. అంతేకాకుండా భారీగా వరదలు వస్తాయని ఊహించకపోవడం కూడా ఎంతో కొంత ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుందని అంటున్నారు. అయితే షర్మిల మాత్రం టీడీపీ కూటమిని వదిలేసి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో నీటి ప్రాజెక్టులకు కనీసం ఇయర్లీ మెయింటెనెన్స్కి కూడా నిధులు ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. దాని ఫలితంగా నదులలో గేట్లు తేలియాడడం అంతా చూశారని ఆమె అన్నమయ్య ప్రాజెక్టు గేటు విరిగిపడిన ఉదంతాన్ని గుర్తు చేశారు. ఆ మీదట ఆమె కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద పడ్డారు. ఏపీలోని పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏపీకి ఏమి సాయం చేస్తోందని నిలదీశారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఇక ఏపీలో ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న పడవల ప్రమాదం మీద విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీని వెనుక ఏ శక్తులు ఉన్నాయో వెలికి తీయాలని అన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీకే ఈ రకమైన పరిస్థితి వస్తే ఎలా అని ఆమె అన్నారు. మరి పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. ఇప్పుడు షర్మిల కూడా దాని మీదనే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇండైరెక్ట్గా ఆమె చేసిన ఈ కామెంట్స్ కూడా ఎవరి మీద అన్న చర్చ వస్తోంది. మొత్తం మీద చూస్తే షర్మిల వైసీపీనే టార్గెట్ చేశారని అంటున్నారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ ఎటు కాంగ్రెస్కి శత్రువే కాబట్టి ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఓకే, కానీ ఏపీలో టీడీపీ కూటమిలో కూడా బీజేపీ ఉందని ఆమెకు తెలియదా అని అంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మీద కంటే కూడా వైసీపీ మీదనే ఆమె చేస్తున్న పోరాటం, రాజకీయ విమర్శలు అన్నీ కూడా చర్చకు కారణమవుతున్నాయి.